అందరికి నమస్కారం అండి. నేను మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ను. ఒక వింత కారణం ఉంది ఈరోజు మీ ముందుకు రావడానికి. నేను ముఖ్యంగా దాంట్లో మొన్న 28వ తేదీ నిన్నలే మొన్న నాకు ఒక లెటర్ పెట్టారు. నాకు పెడుతూ మా ఆఫీస్లో మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి, అలాగే మా మెంబర్ సెక్రటరీ గారికి, మా ఆఫీస్లో ఉండే ప్రతి ఒక్కరికి, అంటే అకౌంట్స్కు, డీడీకి, అందరికీ కూడా ఈ లెటర్ పాస్ చేశారు. చేస్తూ నాకు కూడా పెట్టారు. ఆ లెటర్ మీకు చదివి వినిపిస్తా. చాలా ఎంబరాసింగ్గా ఉంది ఆ లెటరు. సరే, నన్ను ఏది టార్గెట్ చేయాలనో లేకుంటే కన్నా ఏదో వాళ్ళ ఇది అనేది నాకు అర్థం కాలేదు. చదివి వినిపిస్తాను మీకు, అది కూడా మళ్ళీ మీకు డిస్ప్లే పెడతాను. అయ్యా ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి గారు, అంగన్వాడీలు విజిట్ చేసి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు దొంగలు అన్నట్లు మాట్లాడుతూ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నావు. ప్రాజెక్టు మీటింగ్లను మమ్మల్ని ఆఫీసులకు పిలుస్తారు. మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా టీఏ బిల్లులన్నీ సూపర్వైజర్లు, సిడిపిఓలు పెట్టుకొని తింటారు. సూపర్వైజర్ దగ్గర, సిడిపిఓల దగ్గర పోస్టింగులు డిప్యూటేషన్లు వేయించడానికి మీరు డబ్బులు తింటారు. ఈ ప్రయాణం ఖర్చులు మేము ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? ఏ పిల్లవాడైనా ఒక పూట సెంటర్కి రాకపోతే ఆ పిల్లవాడికి మేము హాజరు వేశామంటే మమ్మల్ని పెద్ద దొంగల కింద జమ కడతారు. మరి మా పేర బిల్లులు పెట్టుకొని తింటున్న సిడిపిఓలు, సూపర్వైజర్లని ఏమనాలి? వాళ్ళకి పోస్టింగులు వేయించడానికి డబ్బులు తింటున్న నిన్ను ఏమనాలి? సిడిపిఓలకి, సూపర్వైజర్లకి పోస్టింగులు వేయిస్తూ నువ్వు డబ్బులు తింటున్న సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? కోనసీమ జిల్లాలో ఒక సిడిపిఓకి డిప్యూటేషన్ చేయించి 2 లక్షలు తిన్నావు. గుంటూరులో ఒక సూపర్వైజర్కి డిప్యూటేషన్ చేయించి 1 లక్ష తిన్నావు. ఇంకా ఇలాంటి ఎన్ని తింటున్నావో తెలియదు. మళ్ళా మా అంగన్వాడీ సెంటర్ల దగ్గరికి వచ్చి 100 సెంటర్లు తిరిగితే 99 సెంటర్లకు వంకలు పెట్టి ఒక సెంటర్ దగ్గర మాత్రం ఉదారంగా 2000 బహుమతి ఇస్తున్నావు. 2.5 లక్షలు లంచాలు తిని 2000 ఇస్తే నిన్ను ఎవరు అనుమానించరు అనుకుంటున్నావా? సూపర్వైజర్ డిప్యూటేషన్కి 1 లక్ష, సిడిపిఓ డిప్యూటేషన్కి 2 లక్షలు రేటు పెట్టావని మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇలా ముందు నువ్వు లంచాల డిప్యూటేషన్ వేయించడం మానేసి అప్పుడు లంచాల గురించి మాట్లాడు ప్రతాప్ రెడ్డి. కోనసీమలో సిడిపిఓ పోస్ట్కి 2 లక్షలు తినేశావు అన్న సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరనుకుంటున్నావా? మీకు గవర్నమెంట్ ఉంది కదా అని నువ్వు రెచ్చిపోతే మా అంగన్వాడీలేమి చేతులు ముడుచుకొని కూర్చో. బీసీ హాస్టల్ దగ్గరకు వెళ్ళి నోటికి వచ్చినట్లు కూతలు కూస్తున్నావు. 2 లక్షలు తింటే తప్పు లేదు, నువ్వు వాళ్ళు 2000 తింటే తప్పు వచ్చిందే. ఇదండి కన్క్లూజన్. యాక్చువల్లీ ఇట్లా లెటర్ పెట్టారు నాకు ఈ విధంగా. ఈ నా పోస్టల్ అడ్రస్కు పెట్టారు, మా ఆఫీస్కు. ఇది జరిగింది యాక్చువల్గా. సరే, నేను తిన్నానా లేదా అనేది పక్కన పెడితే, మేము తింటాము నువ్వు సైలెంట్గా ఉండు అనే అర్థం ఎంత స్పష్టంగా అంగన్వాడీ వర్కర్ అని చెప్పి పెట్టారు. వాస్తవంగా అనేది అంగన్వాడీ వర్కర్లకు అంత వాళ్ళు అంత ఇదిగా చేసేవాళ్ళు కాదు. పాపం చాలా వరకు మార్పులు వచ్చాయి, చాలా మారింది, చాలామంది పనిచేస్తున్నారు. ఇక ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాను నేను మీకు. నాకు నేను రంపచోడవరం వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అండి, పెద్ద ఆవిడ, 58-59 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ వాళ్ళ భర్తకు సిడిపిఓ, ఆమె వాళ్ళ భర్తకు బైపాస్ సర్జరీ జరిగింది. రంపచోడవరం దగ్గర వేశారు ఆమె. ఆమెకు ఆమె కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని, నా పరిస్థితి బాగలేదు సార్, మా హస్బెండ్కు మంచానున్నారు, నాకు ఏదైనా డిప్యూటేషన్ కాకినాడకే ఇస్తే కానీ ఆ చుట్టుపక్కల నేను ఏదన్నా చేస్తాను అని చెప్పారు. సర్లేండి మా, మీరు ఆఫీస్కి రండి, నేను మీ డైరెక్టర్ మేడంతో మాట్లాడతానని చెప్పారు. ఆల్రెడీ ఆమె ఆ రిక్వెషన్ లెటర్ పెట్టుకుంది, వాళ్ళు కూడా కన్సర్న్ చేసే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిలో నేనేదో కొంచెం ఊతం ఇచ్చినట్లుగా ఆ మేడంకు ఫోన్ చేసి, మేడం నేను కళ్ళారా చూశాను ఆమె పొజిషన్, కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం పెద్ద ఆవిడ, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి చేసేసారు. ఇది నాకు మా కూర్మామిళ్ళలో మా రిలేటివ్స్ ఒక ఆమె లక్ష్మైన ఆవిడ, నాకు ఆమెకు తెలిసిన అన్న కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి పాపం అని కూడా రికమెండ్ చేశారు నాకు. ఇది తప్ప నేను ఎక్కడ కూడా ఏ ఒక్కరికి డిప్యూటేషన్లు కానీ ఎక్కడ చేసింది లేదు. ఏ ఒక్కటి నిరూపించినా ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా నేను. ఆ లెటర్ రాసిన వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, కడుపుకు అన్నం గడ్డి ఏం తింటా ఉన్నావు, అన్నం తింటా ఉన్నావా గడ్డి తింటా ఉన్నావా నువ్వే తెలుసుకో. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను తప్పు చేస్తే నా కుటుంబం నాశనం అయిపోతుంది, మీరు నన్ను తప్పుగా భావిస్తే మీ కుటుంబాలు నాశనం అవుతాయి,
నా మీద నెగిటివ్ పెట్టే కామెంట్లు ఎవరైనా సరే, నేను తప్పు చేసిన అంటే నా వంశమే నాశనం అయిపోతుంది. ఇది నా వాగ్దానం. మీకు దమ్ముందా? పే చేస్తారా నన్ను? అది ఆ లక్ష్మి అని ఆవిడకు నేను జస్ట్ ఇది పంపించాను. అప్పుడు ఏం పెట్టానంటే, నేను పాపం పెద్ద ఆవిడని సాయం చేస్తే ఇలాంటి నిందలు వేస్తున్నారమ్మా అని చెప్పి పెట్టాను. పెడితే ఈవిడ సూపర్ సిడిపిఓ గారికి ఆమెకు పెట్టారు ఈ లెటర్. పెడితే ఆమె రిప్లై ఇచ్చింది క్లియర్గా. ఆమె రిప్లై ఇచ్చింది ఈ విధంగా కింద, లక్ష్మి నా మనసంతా చాలా బాధగా ఉంది. ఆయన నాకు చేసిన సాయం వల్ల నా పసుపు కుంకుమలు నాకు దక్కాయి. ఆ పుణ్యం వల్ల ఆయన కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. చేసిన సాయం ఆజన్మాంతం ఆయనతో ఉంటుంది. దేవుడు ఆయనను వారి కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. ఇలాంటి గాలి మాటలు మాట్లాడే వారికి ఏమి చేస్తాడో భగవంతునికే వదిలేద్దాం. నాకు ఏడుపు వస్తుంది సార్కు నా వల్ల ఇలాంటి మాటలు. అంత నిజాయితీ వ్యక్తికి ఇలాంటి మాటలు నా మనసంతా బాధతో మూలుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, ఈ మాటలకు కారణం నేనైతే ఇంకా బాధగా ఉంది. ఈయన లాంటి నిజాయితీ పరులు ఎందరు ఉన్నారు లక్ష్మి అని ఆవిడ పెట్టింది ఆ రిప్లై. ఆ రాసిన వాళ్ళకు చెప్తా ఉన్నా, తెలివితొక్క దద్దమ్మ దద్దమ్మలారా బాగా వినండి, విజయ ప్రతాప్ రెడ్డి అనేవాడు చాలా స్పష్టంగా పనిచేస్తూ ఉన్నాడు. మీకు ఇబ్బంది కలిగేవో మీకు ఇలాంటి లెటర్లు పెట్టడము, ఏమొస్తుంది మీకు లెటర్ పెడితే? ఏమవుతుందండి? ఏమీ కాదు, బుట్టదాకలు అవుతాయి మీవి. ఏం పెద్ద ఇదేమి, మీరు సాక్ష్యాధారాలతో నిరూపించండి. మీరు కరెక్ట్ ఒక అమ్మా అయ్యకు పుట్టింటే, ఒక అమ్మా అయ్యకు పుట్టింటే సాక్ష్యాధారాలతో నిరూపించండి. ఆన్ ద స్పాట్ రిజైన్ చేస్తా నేను, రిజైన్ చేస్తా. అట్లా ఇట్లా కాదు, ఒక మార్పు తేవాలా, ఒక పేదలకు న్యాయం జరగాల. మన హాస్టల్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండి ఉండేది, వాళ్ళ కడుపు నిండా భోజనాలు పెట్టాలి రుచికరంగా మెనూ ప్రకారం. అవి డివైడ్ చేయొద్దండి. ఇలాంటి మంచి మాటలు చెప్తా ఏంటంటే, 2000 ఇచ్చానా, 400,000 రూపాయలు ఇచ్చాను ఇప్పటికి నేను. 18 నెలలలో 400,000 రూపాయలు నేను అందరికీ నాకు నచ్చిన వాళ్ళకు పంచుకుంటా. ఓ పెద్ద ఆవిడ ఎవరో బాబు ఇబ్బందులు ఉందంటే 50,000 ఇట్లా డబ్బులన్నీ నేను నాకు ఇష్టం కొద్దీ నా మనసులో ఏమి ఇవ్వకుంటే ఎవరు అడిగేదేం లేదు నన్ను. కానీ జాగ్రత్త, ఏదో వాళ్ళకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ బాగా చేయాలని నేను అంగన్వాడి వర్కర్లను ఆ హెల్పర్లను వాళ్ళకి సంబంధించి అనట్లేదు. ఎవరో చేసిన పొరపాటు ఇది, వాళ్ళు ఏదో కావాల్సి నన్ను ఏదో బాధ పెట్టాలా, వాళ్ళకి ఏదో నా వల్ల ఎఫెక్ట్ వచ్చి ఉంటుంది. అవినీతి పనులకేనండి, లంచాలు తీసుకునే వాళ్ళకే నేను శత్రువును ముమ్మాటికి చెప్తా ఉన్నా. వాళ్ళకి చాలా బాధ నా విషయాలలో, ఎందుకంటే నోట్లోకి వచ్చింది నా లాక్కుంటా అన్నాడు అని. అట్టా లాక్కొని పేద పిల్లలకు పెడతాను తప్ప కక్కిన కుట్టు కోసం ఆశపడినండి. నేను చాలా నియమ నిబంధనలతో చాలా జాగ్రత్తగా చేస్తా ఉన్నా. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాన్ని నెరవేర్చాలా, ఆయన ఏమనుకున్నాడో నా ద్వారా అది జరగాల అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తా ఉన్నా. అంతేగాని ఈ కాకపులి స్టోరీస్ ఇవన్నీ అనవసరం అండి. ఏమొస్తుంది, ఏం తృప్తి మీకు, ఏం తృప్తి? ఏదైనా సరే నేను బహిర్గతం చేస్తా, ఓపెన్గా చూపిస్తా, ట్రాన్స్పరెంట్గా ఉంటా. అంతవరకే నేను చెప్తున్నా కదా, నాకు నేను తప్పుడోని అయితే, నేను తప్పు చేస్తే, నేను లంచాలు తీసుకుంటే, నేను అవినీతికి పాల్పడితే, నేను ఈ డిప్యూటేషన్ వాటి మీద లంచాలు తీసుకుంటే నా కుటుంబము నేను సర్వనాశనం అవుతా, నాకు నేనే శపించుకుంటా ఉన్నా. అట్ ద సేమ్ టైం నన్ను ఈ విధంగా నిందా ఆరోపణలు చేసే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు ఒకటి పైన చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కటి. ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నా నేను, ఎక్కడ తప్పు చేయనండి, తప్పు చేసే ప్రసక్తే లేదు, ఎక్కడే నిలదీయచ్చు నన్ను. ఎవరైనా సరే ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇది నాకు ఆ లెటర్ రాసిన వాళ్ళకు ఒక చిన్న ప్రూఫ్. ఈ ప్రూఫ్ కూడా అవసరం లేదు, ఎవరితోనో ఒక మాట చెప్పియండి చాలు నువ్వు తీసుకున్నావు అని. తక్షణమే నేను ఎంతకైనా సిద్ధమే. గమనించండి, న్యాయంగా ఉండండి, పద్ధతి. నేను చెప్పేది కూడా అదే. నాకు ఆవిడ వచ్చి సార్ థ్యాంక్స్ సార్ అంటే, నాదేముందమ్మా మీకు ఆల్రెడీ ఆవిడ ఫిక్స్ అయ్యారు మీ డైరెక్టర్ గారు నిన్ను డిప్యూటేషన్ చేయాలని, నేను ఏదో కొంచెం ఒక మాట చెప్పానంటే చాలా థ్యాంక్స్ సార్ అని ఆమె కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని నాకు చెప్పింది. మంచిదమ్మా, జాగ్రత్త, మంచిగా చేయండి, నీతి నిజాయితీగా పనిచేయండి అని చెప్పింది. నేను కోరింది వాళ్ళ దగ్గర నుంచి న్యాయంగా పనిచేయండి, ఎక్కడ తప్పులు చేయకండి. దేవుడు ఇస్తూ ఉన్నాడు, మనకి జీతాలు ఇస్తూ ఉన్నారు, వాటితో తృప్తి పడాలా ఎవరైనా సరే. అన్ని విషయాలు చెప్పాను తప్ప ఎక్కడ కూడా పొరపాటు చేయనండి. ఇది అందరూ కూడా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్నాడు.